సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కిసాన్ మోర్చా పట్టణ శాఖ అధ్యక్షుడు మర్కంటి ఏగుండ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 2,000 రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం ఎంతో ఆనందదాయకమని, రైతుల తరపున ప్రధానమంత్రికి చప్పట్లతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, తూమ్ శ్రీధర్, తుమ్మ రవి, రాజు, గొడుగు కుమార్, బీనమైన ప్రభాకర్, లక్ష్మణ్, రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సంతోషాలతో వ్యవసాయం చేయదలుచుకుంటున్నాం అంటే ఈరోజు దానికి కారణం మనం ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతుల పక్షపాతం ఏదైతే కేసీఆర్ గారు చెప్పుకున్నారో అది కేవలం బూటకం. ఈ నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆయన రైతులను మోసం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు రైతుల పక్షపాతం కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఈరోజు ప్రజలకు తెలియజేస్తాను. భారత్ మాతాకి జై ఇతరులతోటి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు కూడా ఇంకా ఎక్కువ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. భారీగా బడ్జెట్లో కేటాయింపులు చేయదలుచుకున్నాం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.